తమ్ముంటే నిజామాబాద్ లో పోటీ చేయాలి అడ్డి మారి గుడ్డిలో గెలిచింది నేను కాదు కేటీఆర్ కేటీఆర్ఏ వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓడిపోవడం ఖాయం బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ అటాక్ చేస్తా ఉన్నాడు అయితే ఒక సూచన ఏంటంటే కేటీ రామారావు పోయాడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మొత్తం గాలి గాలి వెళ్ళి మాట్లాడిండు ఏది నిజామాబాద్ కాడా అంటే నరేష్ ఏదో చేస్తా అదే చేస్తా పాపం అరవింద్ అన్నకు పీకతనందుకు కూడా ఆయన ఆయన అన్నకు బొచ్చు లేదు ఆయన పీకతందుకు ఆ మాట అందామన్నా కూడా కేటీ రామారావు నువ్వు ఏమీ చేయలేవా ఈ ఉపదంకుడు ఉపన్యాసాలు బంద్ చేసి నిజామాబాద్ జనానికి మీరేం చేసిర్రు అది చెప్పు నీ సెల్లెని కూడగొట్టింటా కూర్చుండ పెట్టే కదా అడ్డారు గుడ్డి దెబ్బలో గెలిస్తే డెబ్బై వేల డెబ్బై ఐదు వేల మెజార్టీ వస్తుంది ఆరా అడ్డి గుడ్డి దెబ్బ ఇది ఇటు పెడితే సరే సరే నిజామాబాద్ జిల్లాకు మీరేం చేసిర్రు కవితా ట్యాక్స్ అని పెట్టి వసూలు చేస్తే జనం ఓడగొట్టి ఇంటికి తోలిచ్చి మంచిగా పంపించారు కుసు అక్క ఇది పరిషాన్ పరిషాన్ కుసు అక్క అని చెప్పి ఇంటికి తోలు ఇచ్చిర్రు నువ్వు ఏటిరావరా ఒక పని చేయి అరవింద్ మీద నువ్వు పోటీ చేయోకోని నువ్వు చేయవు అరవింద్ ఏం ఏమంటుండంటే సవాల్ విస్తరుతుండంటే ముఖ్యమంత్రి మీ అయ్యని తీసుకురా నా మీద నిలబెట్టను అంటుండు ఆయన మీరు నడుచుకుంటూ పోయే వరకు అక్కడ లేట అంటుండాయ ముఖ్యమంత్రిని నిలబెట్టు మీ నాయన నిలబెట్టి కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అహంకారం పెరిగిపోయి ఏం చేయాలని అర్థం చేస్తా